Hi friends, welcome to Harvillu channel. Professor Jayashankar, Telangana Rashtra Vyavasaya Vishwavidyalayam Sambandhinchina 20 Modati Roju counselling Poorthayindandi. So deeniki Sambandhinchina 20 Vivaralu ee video lo manam chuddamu. Ante inka enni seatlu migili unnayi ani cheppesi chaala mandi adugutunnarandi. So enni seatlu migili unnayi ane vishayam ikkada clear ga vallu mention chesarandi. Vacancy position for various diploma courses as on 11/7/2019 at 8 PM. So padakondu rojuna oka roju counseling jarigindi, morning and afternoon. So rendu counseling jarigayante mottanikaithe oka 500 mandi ikkada counseling teeskodam jarigindi, ante 1 to 500. So varilo migilinatvanti seatla vivaralu, ante vaallu ponu migilinatvanti seatla vivaralu ikkada క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. మనకు తెలుసు మొత్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్స్లలో ప్రభుత్వ ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ మొత్తంగా 9-11 ఉన్నాయండి. ఏది ఒకటి సీడ్ టెక్నాలజీ అండ్ ఇంకొకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్. సో మొత్తం కలిపి ఒక 11 పాలిటెక్నిక్స్ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం సీట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్లలో అగ్రికల్చర్లో 200, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో 20, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 20 ఉన్నాయండి. కానీ ఇక్కడ మొదటి రోజు కౌన్సిలింగ్ తర్వాత మనము పరిశీలించినట్టయితే, సో ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో ఓసీకి గాను మొత్తంగా అసలు సీట్లు ఏవి లేవండి, అన్నీ అయిపోయాయి, ఆల్రెడీ తీసేసుకున్నారు. సో మొదటి 500 కౌన్సిలింగ్ లోపే ఓసీకి మొత్తం సీట్లు అయిపోయాయండి. బీసీఏకి మాత్రం ఒక 11 మిగిలాయి ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో నేను చెప్పేది. సో ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో ఇంకా చాలానే ఉన్నాయండి. సో ప్రభుత్వ పాలిటెక్నిక్స్ మాత్రము ఆల్మోస్ట్ టోటల్గా 240 సీట్లలో ఒక 61 సీట్లు మాత్రమే మొదటి రోజు కౌన్సిలింగ్ తర్వాత మిగిలాయి. అంటే దాదాపుగా 240 అంటే ఒక 180 ఖాళీలు మొదటి రోజు కౌన్సిలింగ్లో కంప్లీట్ అయిపోయాయండి. బీసీఏకు 11, బీసీబీకి 7, బీసీసీలో 2, బీసీడీలో 3, బీసీఈలో 9, ఎస్సీకి 23, ఎస్టీలో 6 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి రోజు కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఈ పొజిషన్ ఈ విధంగా ఉందండి. ఇక ప్రైవేటు పాలిటెక్నిక్లో చూసినట్టయితే, సో 240 మొత్తంగా 538 సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇందులో ఉండేటువంటి సీట్లు సుమారు 600 సీట్లు ఉన్నాయండి. సో 600 సీట్లలో 538 సీట్లు మిగిలి ఉన్నాయి, అంటే ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయండి ఇక్కడ. సో కాబట్టి ఇక ఈరోజు కౌన్సిలింగ్ తర్వాత చూసినట్టయితే దాదాపుగా ప్రభుత్వ పాలిటెక్నిక్లలో సీట్లు ఏవి ఉండకపోవచ్చు. ఈరోజు కౌన్సిలింగ్ తర్వాత దాదాపుగా రేపటి నుండి కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళు ప్రైవేటు పాలిటెక్నిక్స్లో వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటేనే కౌన్సిలింగ్ అటెండ్ అయితే బెటరు. ఏదైనా మంచిదే, ఒకసారి అయితే కౌన్సిలింగ్ అటెండ్ అయితే పోయేదేమి లేదండి. సో మొత్తానికైతే మొదటి రోజు కౌన్సిలింగ్ తర్వాత పొజిషన్ ఈ విధంగా ఉంది. సో ఈరోజు 8 గంటల తర్వాత కూడా ఒకసారి దీంట్లో లిస్ట్ అప్డేట్ చేస్తారండి. ఈ PJTSAU ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఒకసారి మీరు 8 గంటల తర్వాత దీన్ని చూసినట్టయితే మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్లు ఉన్నాయనే మీకు విషయం తెలుస్తుంది. సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.